వెల్కమ్ టు పిడిటివి న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముందు కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ముందు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సవాల్గా మారాయి. అయితే 151 స్థానాలు దక్కించుకున్న వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికలు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ప్రతిష్టాత్మకం అటు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ 5 నెలల పరిపాలనకు సంబంధించి, అంటే ఒకవేళ జనవరిలో షెడ్యూల్ అనుకున్న ప్రకారం జనవరిలో కనుక ఎన్నికలు జరిగితే ఈ 6 నెలలు పరిపాలనకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు ఉంది, ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు జగన్ గారి పరిపాలన అనే దానికి సంబంధించి వచ్చే ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికలు నిర్దేశిస్తాయి అనేది వాళ్ళ అంచనా, వైఎస్ఆర్సీపీ అంచనా. ఇదే టైంలో ప్రజలు ఎంతవరకు వ్యతిరేకిస్తున్నారు, ఆ వ్యతిరేకత ఎంతవరకు వీళ్ళకి అనుకూలంగా మారి ఓటుగా మారింది అని వీళ్లకు వీళ్ళు పరిశీలించుకోవడానికి, ఆత్మవిమర్శ చేసుకోవడానికి, ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారా అనేది ఒక క్లారిటీ తీసుకోవడానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మాట్లాడాలి, ఓటర్లను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక టూర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అలాగే ఆయన ఇప్పటికే రోడ్డు మీదకి వెళ్తున్నారు, అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. డిసెంబర్ 24వ తేదీ వరకు మొత్తం కృష్ణా జిల్లాలో మొదలుపెట్టే ఈ టూరు, అలాగే చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఇలా మొత్తం అన్ని జిల్లాలను కవర్ చేసుకుని ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీని, అంటే తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా జవసత్వాలు నింపుకోవడానికి చేసే ఒక ప్రయత్నం అని చెప్పాలి. ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తర్వాత ఎన్నికల్లో ఆధారంగా ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది. కానీ ఈ లోపల పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం, ఇప్పటికే పార్టీ చీలిపోతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు, కార్యకర్తల విషయం పక్కన పెడితే సీనియర్ నేతలు మౌనంగా ఉండడం, పార్టీకి అంటి ముట్టినట్టు ఉండడం, గెలుచుకున్న 23 స్థానాలు కూడా 23 అసెంబ్లీ శాసనసభ స్థానాల్లో కూడా 23 మందిలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది ఓపెన్ సీక్రెటే. అయితే వాళ్ళందరూ కలిసి వస్తారా, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్ఛార్జీలుగా నియామకమై వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి, గెలిపించుకోవడానికి ఎంతవరకు కృషి చేస్తారు, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక పర్యటన మొదలుపెట్టారు. ఆయన పర్యటనకి ఎంతవరకు సానుకూలకంగా ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుంది, అలాగే నేతల నుంచి కూడా ఎంతవరకు మద్దతు వస్తుంది అనేది కూడా కీలక పరిణామే. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల స్కెచ్ ఇంత తొందరగా మొదలు పెట్టడానికి ఏంటంటే చంద్రబాబు గారు సీనియారిటీ ఒక రకంగా ఆయనకి ముందే ఆయన్ని బయటకు పంపించింది, ముందే ప్రజల్లోకి వెళ్ళేందుకు చేసిందని అనుకోవాలి. ఇప్పటి నుంచి ప్రతి గ్రామం, అంటే ప్రతి గ్రామాల్లో తిరుగుతారో లేదని తెలియదు, కానీ ప్రతి జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లోనూ ప్రధాన నగరాల్లోనూ అయితే ఖచ్చితంగా ఆయన మీటింగ్లు ఉంటాయి, ఆయన మాట్లాడతారు. ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం అధికారంలో వైఎస్ఆర్సీపీ లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రజల మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేతకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక సొంత ఇల్లు కూడా లేదు అనేది ఒక ప్రచారం ఉంది. ఓకే, ఆ నేపథ్యంలోనే ఈ యాత్రలో భాగంగా, ఈ టూర్లో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే టూర్ నిర్వహించి శని ఆదివారాల్లో హైదరాబాద్లో స్టే చేస్తారు. అలాగే క్రిస్మస్ వేడుకలకు ముందు ఇంకా ఈ టూర్ క్లోజ్ చేసుకుని తిరుగు పైన అవుతారు. ఆయన మళ్ళీ ఇక ఈ టూర్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ అనుకున్న దాని ప్రకారం ప్రభుత్వం కనుక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేసి జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తే గనక, అంటే 100% జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది, ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే వెలువడలేదు కాబట్టి జనవరిలో నిర్వహిస్తే ఇది వాళ్ళకి ఈ ప్రచారం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు గారు ప్లాన్గా కనిపిస్తుంది. అంటే ఒకటి, మళ్ళీ పార్టీకి పార్టీలో జవసత్వాలు నింపుకోవడం, మళ్ళీ టీడీపీని బతికించుకోవడం అనేది ఇంకా ఒక సవాల్గా తీసుకున్నారు, ఒక బాధ్యత మీద పెట్టుకుని మళ్ళీ ఎంతైనా పార్టీ అధినేత కాబట్టి మళ్ళీ ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ అధినేత వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీకి ఈ పర్యటన ఎంతవరకు వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది, వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇవన్నీ చూడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో, చంద్రబాబు గారి ప్లాన్ వర్కౌట్ అవుద్దా లేదంటే మళ్ళీ బెడ్స్ కొడుతుందా. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.